శ్రీ సీతారంపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచింది. గత కొన్ని సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం మాచంపల్లి గ్రామంలో ప్రసిద్ధి గాంచిన ఈ హనుమాన్ మందిరం రాబోయే రోజులలో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరు ప్రతిష్టలు సంపాదించబోతోంది. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 36 ఫీట్లతో 108,000 గదులతో నిర్మించబోతున్నామని ఆలయ చైర్మన్ గిరీష్ రెడ్డి తెలిపారు. అనంతరం హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి నమోనా హనుమాన్ విగ్రహాన్ని ఆలయంలో నిలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలా సోషల్ ఇంజనీరింగ్ అండ్ పొలిటికల్ కన్సల్టెంట్ హైదరాబాద్, కృష్ణ చైతన్య పేపర్ అండ్ పెన్సిల్ డిజైనర్ హైదరాబాద్ వారితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇది గిన్నిస్ రికార్డ్ కాబోతుంది. దీని గురించి ఎంతో మంది రీసెర్చ్ పిహెచ్డి స్కాలర్స్ వచ్చి మన కింద వచ్చి వెతుకుతారు. తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత అంటే మనం ఒక ప్రపంచ స్థాయి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మాచినపల్లి గ్రామ పంచాయతీ వారి సహకారము, గ్రామస్తుల సహకారము, మా గుడి ట్రస్ట్ మెంబర్లు, ముఖ్యంగా పెన్సిల్ సంస్థ మన మొదటి నుంచి నాకు దాని మీద అవగాహన కల్పించుకుంటూ ముందు తీసుకొస్తున్న కృష్ణ చైతన్య గారు, ఇప్పుడు వాళ్ళ భార్యవాణి గారు కూడా పూర్తి సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తామని మేము భావిస్తున్నా. ఈ ప్రాజెక్ట్ చేపట్టినందుకు నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రదేశము ఆయుష్ నగరంగా మారబోయే ఛాన్సెస్ ఎక్కువగా మనకున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలలోనే మొట్టమొదటిగా 100,000 చిలుకు గదలతో 90 ఫీట్ల హనుమంతుణ్ణి నియమించే ఒక్క ప్రదేశము ఈ హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ పల్లెటూరు. రాబోయే రోజుల్లో మనందరికీ సిక్స్త్ సెన్స్ ఎంత ఇంపార్టెంటో కిలోమీటర్స్ వైజ్ కూడా మనకు 60 అనే కిలోమీటర్స్ వచ్చి ఉన్నాయి.